అహర్నిశలు ప్రజల శ్రేయస్సు కోరేది పోలీస్ మాత్రమేనని అనకపల్లి డిఎస్పీ సునీల్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా విశాఖ జిల్లా స్థానిక దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం మా ప్రాణాలను సైతం మీకోసం అర్పిస్తామన్నారు. We have an awareness session being conducted by Mukha Prabhu Chella Nasimonga, Deputy of YC. Now I request our beloved correspondents, we have Ratna Kaka, Deputy of YC. Now we have Vidhi Nirvahan Lo. मन नूत कड़पू దానిలో భాగంగా మన అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఈ డైట్ ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు యొక్క త్యాగాల యొక్క ఉద్దేశం, పోలీసు యొక్క త్యాగాల యొక్క గొప్పతనం, గత పోలీసు ప్రజల కోసం ఎట్లా పనిచేస్తున్నారు అనే దాని మీద విద్యార్థులందరూ కూడా అవగాహన కల్పించినందుకు ఈరోజు అవగాహన కార్యక్రమం మా యొక్క ఎస్పీ సార్ అయినటువంటి శ్రీకృష్ణారావు గారి యొక్క ఆదేశాల మేరకు, గత మా డిఎస్ఆర్ యొక్క ఆదేశాల మేరకు మేము డైరెక్ట్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా పోలీసుల యొక్క త్యాగాలను గుర్తించాలని, తర్వాత రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా వాళ్ళు మారాలని, నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా పోలీస్ యొక్క త్యాగాల ఫలితంగా వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైన భవిష్యత్తును అందుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మీరు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దాడి రత్నాకర్ గారు, తర్వాత డైట్ కాలేజ్ యొక్క సిబ్బంది అందరికీ కూడా అందరం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ యొక్క పండుగలు కానీ ఏ పండుగ తెలుసు కదా, చాలా మంది టీచర్స్ పిల్లలు కూడా ఉండొచ్చు, పోలీస్ పిల్లలు కూడా ఇక్కడ ఉండొచ్చు. అందరూ పండుగలు చక్కగా ఫ్యామిలీస్ జరుపుకుంటే వాళ్ళందరికీ ట్రాక్ చేసి సరిహద్దులో కాపాడాల్సిందాం. ఈ యొక్క ఏదైతే 1959 ఇన్సిడెంట్ సంబంధించి పోలీస్ కమాండేషన్ డే అక్టోబర్ 21 జరుపుకుంటారు. ఆ యొక్క వేని పురస్కరించుకొని వాళ్ళ యొక్క త్యాగాలకు స్మృతి చిహ్నంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంక్లూడింగ్ అందరూ కూడా మీ యొక్క మేమున్న ఒక స్ఫూర్తిని కలిగించే విధంగా ఆ దేవిని పురస్కరించుకొని స్మరించుకోవడానికి మనందరం యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. దీనిలో భాగంగా మా డిపార్ట్మెంట్ నుండి మేము ఒక వీక్ డేస్ ఒక ఒక వారోత్సవాలు జరుపుకుంటాం. దీనిలో భాగంగా పోలీస్ దగ్గర నుండి ర్యాలీ కానీ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, లేటెస్ట్ ఈ ఎస్ఆర్ సెక్షన్ కానీ ఇక్కడ కానీ డిస్ప్లే చేసినట్ట మీకు చూపించడం, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ క్యాంప్స్, మెడల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. పబ్లిక్ నుండి మాకు కూడా చాలా మన్ననలు పొందాం. కోవిడ్ టైంలో అక్కడ పోలీసు చాలా
సెకండ్ ఏంటి అన్ఫార్చునేట్లీ మాకు ఉన్న స్టాఫ్ బట్టి సర్వీసెస్ అంతగా చేయలేము కానీ మా పోలీసు ఫ్యామిలీ పోలీస్ పర్సన్స్ యొక్క లైఫ్ పోకుండా మాక్సిమం వాళ్ళకి హాస్పిటలైజేషన్ మిగతా ఇంటర్వ్యూ కానీ అలాంటివి చేయడం జరిగింది. ఏమైనప్పటికీ ఈ సందర్భంగా ఈ వీక్ డేస్ లో పోలీసు అమలైన కుటుంబాలు కూడా పరామర్శించు ముఖ్యంగా వాళ్ళ కోసం ఒక టూ మినిట్స్ అండి. మన అనకాపల్లో నేను తెలుసులేదో మాటలు ఎవరన్నా మాటలు నేషనల్ పోలీస్ కమమరేషన్ డే 21 అక్టోబర్ నాడు దేశమంతా కూడా ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. అందులో భాగంగా ఈ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కూడా పోలీస్ కమమరేషన్ డే సందర్భంగా స్థానిక ఎస్పీటీఓ అంటే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ అయినటువంటి సునీల్ గారు, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భాస్కర్ గారు, అలాగే ఎస్ఐ రామకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఈవేళ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటి దాని మీద ఇంటరాక్టివ్ సెషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ప్రతి ప్రజలందరూ కూడా ఇళ్లలో సంతోషంగా ఈవేళ సేఫ్గా ఉండగలుగుతున్నారు అంటే అక్కడ బయట స్థానికంగా ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ కానీ అక్కడ బోర్డర్లో పనిచేసినటువంటి ఆర్మీ కానీ మిలిటరీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళందరూ కూడా నిత్యం పహరా కాస్తూ ఇవాళ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఇవాళ ప్రజల ప్రాణాలని కాపాడేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అమర వీరులందరూ కూడా జోహార్లు అర్పించుకుంటూ, అదేవిధంగా విధి నిర్వహణలో మొన్న కూడా కోవిడ్ నిర్వహణలో సుమారుగా ఆంధ్రప్రదేశ్లోనే 206 మంది పోలీసులు అసూలు బాశారు. అంటే ప్రజలకి కోవిడ్ బారిన పడకుండా సర్వీస్ చేసినందుకు వాళ్ళు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితులు. ఇక్కడ అనకాపల్లిలో కూడా మరి సీఏగా పనిచేసినటువంటి పాపారావు గారు డిఎస్పీగా ప్రమోట్ అయ్యాక ఆయన కూడా ఈ కోవిడ్ బారిన పడి చనిపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ అలాగే మన కోసం నిత్యం శ్రమిస్తున్నటువంటి వీళ్ళ పోలీసు సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా నిరంతరం మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళందరూ మనం ఏదైతే లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఉందో ఈ లాని ఎన్ఫోర్స్ చేసే విధంగా అంటే ట్రిపుల్ రైడింగ్ చేయకుండా అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణించకుండా ఇటువంటి సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇటువంటి ఈవిటీజింగ్లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఇటువంటివన్నీ కూడా విద్యార్థులు ప్రోత్సహించాలని విద్యార్థులు ఇవన్నీ కూడా సంయమనంతో పాటించాలని ఆ విధంగా మనం పోలీసు వారికి మనం గ్రాటిట్యూడ్ ఇవాళ విశ్వాసం పూర్తిగా మనం చెల్లించుకోగలవారం అవుతామని చెప్పి ఇవాళ విద్యార్థులను కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి పోలీసులు ఎవరైతే అలాగే ఇక్కడ బోర్డర్లో నక్సలైట్లతో కోంబింగ్లో మరి నక్సల్స్తో పోరాడి చనిపోయినటువంటి వరప్రసాద్ మాటూరు గ్రామానికి చెందినటువంటి ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ పోలీసు చనిపోయినటువంటి అమరవీరులు అమర పోలీసు వీరులందరికీ కూడా స్మృతాంజలి ఘటిస్తూ మరి పోలీసు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.